అరే కొంచెమన్నా సెన్స్ ఉందారా? ఆ కొంచెమన్నా. ఇప్పుడు ఏమైందన్నా? అయిపోయిందేదో అయిపోయింది, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు? అమ్మా చేసిందంతా చేసింది కాకుండా మళ్ళీ ఆర్గ్యూ చేస్తున్నావా నాతోని? అరే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోరా, మా ఇంట్లో ఆలోచించడం నేర్చుకోరా నువ్వు. ఎప్పుడు చూసినా హార్ట్తో ఎందుకు ఆలోచిస్తావు? అరే డోంట్ గెట్ ఎమోషనల్, బీ ప్రాక్టికల్. ఏం సైలెంట్ ఉన్నావు, అర్థమవుతుందా? సరే అన్నా. అరే ఒక్కసారైనా చెప్పింది చేసినవారా? ఒక్కసారైనా అన్నా, లిజన్ టు మీ. రే ఆపు, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. ఐఎమ్ డన్. నీ సావు నువ్వు సావు. అలా ఎవరిది వాళ్ళది అనుకుంటే ఎలా? నువ్వు ప్రాక్టికల్గా ఆలోచిస్తావు, నేను ఎమోషనల్గా ఆలోచిస్తా, ఇద్దరం ఒక మాటది ఉండాలి కదా. ఇప్పుడు అలానే అంటావు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు అస్సలు సింక్ ఉండదు మనకి. ఫ్రమ్ నౌ ఆన్ వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్, ఓకేనా? చూద్దాం. ఏ సౌండ్ టాక్ చేయరా, చేసుకోరా నువ్వు. నీకు చేయనీకి ప్రాబ్లం ఏంట్రా? నీకు చేసుకోనీకి ప్రాబ్లం ఏంట్రా? నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా. అబ్బా చూద్దాం లేరా. రే సాంగ్ ఆగిపోయింది చూడు, చూసుకోరా నువ్వు. ఏ చూడుబే కథలా, లేకుంటే కారు నుంచి దొబ్బే. ఇదో పెద్ద కారు, దానికి నీ షో. ఆఫ్టర్ ఆల్ నాకంటే 1 ఇయర్ ముందు పుట్టినావు, దానికి ఎందుకు ఇంత? నేను బీ కొంట కారు, ఈ డబ్బా కారు కాదు పెద్ద కారు. సప్లీలు క్లియర్ చేయి ఫస్ట్. ఆయన ఈ సోదంతా ఎందుకు, సాంగ్ ఎందుకు అయిపోయింది చూడు. సిగ్నల్ పోయిందిరా. దరిద్రం అట్లుంటుంది మనది, ఆయన నీతో తిరుగుతున్నావు కదా. సేమ్ ఫీలింగ్ రా నాది కూడా. అరే నువ్వు ఆర్గ్యూ చేయడం ఆపు ఫస్ట్, ప్రతి దానికి ఇదేనా దొబ్బ? ఇట్లయితే నన్ను సావ దొబ్బకు. అరే అది ఏ వాల్యూమ్ ఇంక్రీజ్ చేయరా చాలా, ఇంకా పెంచాలా? పెంచు పెంచు. నీకు ఎన్నిసార్లు చెప్పాలా, ప్రతిసారి కొత్తగా నేనా? ఇప్పుడేంది అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు? నోర్మి చేసిందంతా నేను లేకుండా చేసి మళ్ళీ ఇప్పుడు ఆర్గ్యూ చేస్తున్నావా? ఇప్పటి నుంచి ఏదైనా ఉంటే నన్ను కూడా పిలువు, ఇద్దరం కలిసి చేద్దాం. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకో, మైండ్ని ఆర్ట్ని రెండింటిని బ్యాలెన్స్ చేయి, ఏదైనా అనుకుంటే చేసేసేయి. అర్థమైందా? అబ్బా హాయ్, వినిపిస్తుందా? వీడంటి బ్లాంక్ స్క్రీన్లో వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అనుకుంటున్నారా? నేను ఇదే మా డైరెక్టర్తో చెప్పిన. ఇట్లా చేస్తే మన వీడియో ఎవ్వరు చూడరని, మనం తీసేది షార్ట్ ఫిలిం కాదు ప్రొఫెషనల్ని అట్లా చెప్తే అప్పుడు మా డైరెక్టర్ ఏమన్నాడు, మన షార్ట్ ఫిలిం కింద స్థాయి వాళ్ళకి అర్థం కాదురా, మినిమం డిగ్రీ చేయాలరా అని. అప్పుడు ఆడియన్స్ని చిన్న చూపు చూస్తావని నేను మా డైరెక్టర్ని, ఏం మాట్లాడుతున్నావురా మదర్? వద్దులే, ఒకసారి అన్నందుకే నా ఫేస్ కట్ చేసి బ్లాంక్ స్క్రీన్ పెట్టిండు. అందుకే మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఒక ముఖ్య గమనిక. ఏం లేదు బ్రో, స్టార్టింగ్లో ఒక టెక్స్ట్ వచ్చింది చూడండి, చదివారా? దాని గురించి ఇది. బేసిక్గా ఒకే సిచ్యువేషన్ని 4 డిఫరెంట్ కేసెస్లో తీశాడు, అవి ఏంటియో లాస్ట్కి మాట్లాడుకుందాం, ఇప్పటికే ల్యాగ్ అయిపోతుంది. చలో స్టార్ట్ చేద్దాం. అన్నా 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 ఆపన్నా, ఒకసారి పక్కకు ఆపన్నా. అన్నా అన్నా అక్కడ టాటా ఏస్ ఉందన్నా. అరే ఫోన్ మాట్లాడుతున్నావు కదరా, ఆగురా 2 నిమిషాలు, ఎప్పుడు ఏదో ఒక పంచాయదారా నీతోని. సరే మీకు తర్వాత కాల్ చేస్తా. ఇప్పుడు నీకేం కావాలి? అన్న అక్కడ టాటా ఇస్ ఉందన్న. అయితే క్యూట్ ఉందన్న, తీసుకెళ్దాం ఇంటికి. ఇప్పుడు దాని కారా బండాపు మంది అన్న? దా ముందు కారెక్క అన్న, ఒక్కసారి దిగన్నా. ఏందిరా బేయ్, అరే ఏందిరా నీ బాధ, ఎప్పుడు ఏదో ఒక లొల్లి పెడతావారా?
అన్నా ఇప్పుడు నేనేమన్నా అన్నా? కాదు మరి ఎందుకు అసలు ఇప్పుడు అది? అన్నా తీసుకెళ్దామన్నా. తీసుకోవా, ఏం చేసుకుంటావు? పెంచుకుందామన్నా. కాదురా, నాకు ఒక డౌట్. ఏందన్నా చెప్పు. ఇప్పుడు ఇంట్లో నిన్ను పెంచుకోవడం ఎక్కువ, మళ్ళీ అది ఎందుకురా ఇప్పుడు? అన్న టాటాయిస్ ఇంట్లుంటే మంచిదన్నా. ఇప్పుడు ఏందన్నా తీసుకెళ్దామన్నా? అరే కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించురా, ఎప్పుడు హార్ట్తో ఆలోచించడం కాదు. ప్రాక్టికల్గా ఉండు 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 అని 100 సార్లు చెప్పినా మైండ్కి ఎక్కదారా నీకు? అన్న ఇప్పుడు లెక్చర్ ఇయ్యాకన్నా నువ్వు. అరే లెక్చర్స్ అని కాదురా, ఇప్పుడు దాన్ని తీసుకోతావు బాగానే ఉంటుంది. మళ్ళీ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఏంటి చెప్పు. అన్న దానికేముంటాయన్న కాన్సిక్వెన్సెస్? ఇప్పుడు దాన్ని తీసుకోవాలి, ఎవరు పెంచుకుంటారు, ఏం పెట్టాలి దానికి, ఎవరు చూసుకుంటారు? ఫస్ట్ మనది మనకు చూసుకోవడానికే సరిగా రావట్లేదు. ఫస్ట్ సెటిల్ అయ్యి పైసలు సంపాదించుకోవడం కాకుండా అది కావాలి ఇది కావాలంటే ఎట్లా కుదురుతుందరా? అబ్బా అన్న ప్లీజ్ అన్న. అరే థింక్ విత్ దిస్ రా, నాట్ విత్ దిస్. కొంచెం రెస్పాన్సిబిలిటీస్ తీసుకో. సర్లే ఇప్పుడు కాదులే కానీ తర్వాత చూద్దాం లేదంది ఏమైనా. పక్కానా? పక్కా చూద్దాం, ప్రామిస్. దా కారెక్. ఓకే నారా? ఓకే అన్న. అక్కడేమో ఉందే, రే పక్క కాపోసారి. రే ఆపురా ఒకసారి. ఏందిరా నీ బాధ? ఆగు వస్తా 1 మినిట్. సరే జల్దీరా, లాగ్ చేయకు. రే 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 అన్నా. అదేరా, అదే అనుకున్నట్టు అన్నా. అదే అదే ఆగు, నీకు మళ్ళీ కాల్ చేస్తా. అబ్బా ఏమైందిరా? ఒకసారి కార్ దిగన్నా. ఎందుకు? నువ్వు దిగు ఫస్ట్. ఏంట్రా ఏమైంది, ఎందుకు ఆపావు? అన్న ఒక టాటాయిస్ ఉందన్నా. ఉంటే ఏంట్రా? తీసుకుపోదామన్నా. ఏడికి? ఇంటికి. తీసుకుపోయి పెంచుకుందామన్నా. వాట్ నెక్స్ట్? అదేరా ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఏం చేద్దామని. క్యూట్ ఉంది కదన్నా, పెంచుకుందాం. అరే అక్కడ వెళ్ళే అమ్మాయి కూడా క్యూట్ ఉందిరా, అలా తీసుకెళ్ళి పెంచుకుంటామా? అసలు ఏం మాట్లాడుతున్నావు అన్న నువ్వు? నువ్వేం మాట్లాడుతున్నావురా? నా టాటాయిస్ ఇంట్లో ఉంటే మంచిది. ఎన్ని రోజులు మన ఇంట్లో ఉందా, మంచిగా లేమా? ఇంకా మంచుకుంటామేమో, ఎవరు తెలుసు. అరే తమ్ముడు ఇప్పుడు రాత్రి రాత్రి కోటీశ్వరులు అయిపోం కదా. అన్న నువ్వు లాజిక్స్ మాట్లాడకన్నా. అరే అది నాకు నచ్చింది, తీసుకుపోదాం, సింపుల్ అంతే. అలా కాదురా, ఇప్పుడు దాని ఇంటికి తీసుకెళ్తానికి ఫుడ్ షెల్టర్ మళ్ళీ దాన్ని చూసుకోవడానికి ఒక మనిషి ఇవన్నీ అవసరమా అనిపిస్తోంది. ఏమో నాతో అయితే నాతో అవ్వదనిపిస్తోంది. అన్న అవన్నీ ఎక్స్క్యూజెస్ అన్న, నేను చూసుకుంటాను. జెంటిల్మ్యాన్, ఐల్ టేక్ కేర్. ఓకే సరే, అందుకు ఇంటికి తీసుకెళ్తేనే హ్యాపీ అంతేనా? ఇంకా నువ్వు అట్లా అన్నాక నేనేం చేస్తా? అయితే తీసుకుపోదామా? పద. అరే ఇదేం బాగుందిరా, గలీజుంది. సరే పద. ఏంటో నా కార్లో ఇప్పుడు అది పెట్టాలా? సరే పెట్టు. రే కార్ ఆపురా ఒకసారి. దేనికి? రే కార్ ఆపురా ఒకసారి. ఓకే ఓకే, ఆన్ ది వేరా? వచ్చేస్తాను. సర్లే ఏం కాదు, ఒక 5 నిమిషాలు అనుకో. రేయ్ రేయ్ రేయ్. ఏంది బే నీళ్ళు ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఫోన్లో మాట్లాడుతున్నావు కదా, ఎందుకు అట్లా పిట్టలేక అరుస్తున్నావు? వచ్చి ముదు పెట్టాలా? చెప్పు జల్దీ, ఇప్పటికే లేట్ అవుతుంది. అక్కడ టాటాయిస్ ఉంది. ఎక్కువ తొందరగా లేట్ అవుతుందా? అరే ఆగు, మాట్లాడుతున్నా కదా. ఏంది? అరే నువ్వు కార్ దిగు ఫస్ట్. చెప్పు ఏంది. అరే నేను చెప్పేది విను, ఎప్పుడు ఇది నీకేనా? సరే చెప్పుదా, కూసోయిడా కూసో. చెప్పు. అక్కడ టాటాయిస్ ఉంది. సో వాట్? తీసుకుపోదాం. ఏడికి? ఇంటికి. తీసుకుపోయి
పెంచుకుందాం. పిచ్చిలేసిందా నీకు, ఏం అవసరం లేనాడు? అరే ఎందుకు? ఎందుకేంద్రా? అవును ఎందుకు, పెంచుకుని ఏం చేస్తావు చెప్పు. అంటే ఏమైనా యూజ్ ఉంటేనే చేస్తావా లేకుంటే చేయవా? లేని లేని కోరికలు ఎడకెళ్ళొస్తారా నీకు? అయినా నువ్వేమైనా మిషన్వా రోబోట్వా? ఏమైనా లాజిక్లు ఉంటేనే, అవసరాలు ఉంటేనే ఆలోచిస్తావా? ఎమోషన్కి వాల్యూ ఇవ్వవా? నువ్వు ఉన్నావుగా అందుకు, నేను ఎందుకు ఇంకా? అరే తీసుకుపోదాం రా, ఇంట్లో ఉంటే మంచిది. నేను అలాంటి సెంటిమెంట్స్ నమ్మనురా. అరే ఇంట్లో కనీసం ఉత్తిగా ఉంచుకుందాం రా. అదే ఎందుకు? అరే ఒక పెట్లాగే ఉంచుకుందాం రా. నిన్ను ఉంచుకోవడం ఎక్కువ, మళ్ళా పెట్టా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఏ పోబే. అరే మళ్ళా దాని ఫుడ్కి, దాని మెయింటెనెన్స్కి నన్నే దెబ్బతావు కదా. దానికి ఫుడ్ మెయింటెనెన్స్ ఏందిరా? అరే నీకు చెప్తే అర్థం కాదారా? ఒక్క వ్యాలిడ్ రీజన్ చెప్పు. అరే రీజన్స్ అంటూ ఏం లేవురా. నేను ఎమోషనల్గా ఆలోచిస్తాను, నువ్వు లాజికల్గా ఆలోచిస్తావు, అంతే. నాకు నచ్చింది నేను చేస్తే హ్యాపీగా ఉంటా. ఒకటి గుర్తుపెట్టుకోరా, లైఫ్లో మన ఎమోషన్ని తీర్చుకుంటేనే లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుందిరా. నాకు నీలాగా ప్రాక్టికల్గా ఉండడం రాదురా. అయిపోయిందా, పోదామా? అరే నీకు చెప్పినా అర్థం కాదు లేదురా. లైట్ తీసుకోరా బాబు. నువ్వు ఎంతైనా చెప్పురా, నాకైతే ఇష్టం లేదు. అరే ఒకసారి ఎమోషన్ కన్సిడర్ చేయరా. నీ ఇష్టం మరి, నాకైతే వద్దనే ఉందిరా. అరే ఒక్కసారి తీసుకుపోదాం రా, నీకు నచ్చుతుంది చూడు. ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదరా తెలిసేది. సరే నడు. అరే ఇక్కడనే ఉండాలి కదరా. అరే నువ్వు అటుపోయి వెతుకురా. అరే చరణ్ అది వెళ్ళిపోయింది రా ఇంకా. సర్లే అప్ప, నెక్స్ట్ టైం దొరికితే తీసుకుందాం. ఏంటిది, ఇది వెళ్తుంది అన్న? ఆపనా ఒకసారి, కార్ పక్కగా పన్నా చెల్లి. అన్న చెప్తున్నా కదన్న, ఒకసారి పక్క కాపు అన్న, ఒకసారి ఫోన్ పెట్టేయన్నా. దేనికిరా? ఒకసారి పెట్టేయి చెప్తా. ఆ చెప్పు, ఏంది నీ బాధ ఏంది? అబ్బా చెప్పురా, ఏందిరా? అక్కడ టాటాయిస్ ఉంది, తీసుకుపోదాం. అరే వద్దులేరా, నేను తినలేరా, లైట్ స్టోరీరా. తిననీ కాదు మరి. అరే వద్దులేరా, నా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. సీరియస్లీ నువ్వు నాకంటే 2 ఇయర్స్ పెద్దరా, కొంచెం అడల్ట్ లాగా ఆలోచించు. దిగు కార్ దిగు. అరే అవసరమారా? ఆ అవసరమే, దాయిడ్రా. అరేది గలా బాయా, లేపి చూడరా. రే ఏంది బే, ఏం చేస్తున్నావురా? అరే నువ్వే లేపి చూడమన్నావు కదరా. బా నాతో అయితలేదురా ఇంకా. సరే కానీ ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కపోతే ఏం చేద్దామంటావు? జెంటిల్మెన్, ఐల్ టేక్ కేర్. ఒప్పుకోకపోతే చూద్దాం అప్పుడు. అంతే అంటావా? అంతే, మంచిదని చెప్దాం, వాళ్ళే ఉంచుతారు లేదంటే ఇచ్చేద్దాం. లైట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అరే ఇది గుడ్లు పెడతదా లేకపోతే డైరెక్ట్గా అంటదారా? ఎందుకు, ఏమైనా హెల్ప్ చేస్తావా? ఏ చిచి చిచి లేదు. అరే ఇది ఎక్స్ పెడుతుంది అంటారా? హ్యాపీ ఫాదర్స్ డే. బూట్ క్లోజ్ చేసిరా. పక్కన బాటిల్స్ ఉన్నాయి, మంచిగుండు, లేకపోతే నైట్కి స్టఫ్ వండుకొని తినేస్తా. అర్థమైందా? బాయ్. ఆగండి ఆగండి, ఇంకా అవ్వలేదు, లాస్ట్కి వస్తానా కదా. నేను కూడా ఫస్ట్ ఆ రెడ్ షర్ట్ వాడు ఎందుకున్నాడో, ఆ బ్లూ షర్ట్ వాడు ఎందుకున్నాడో, అసలు ఆ టాటాయిస్ ఏందో నాకైతే అర్థం కాలే. కానీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు భయ్యా, మీరు కూడా వినండి. ఈ కేసెస్ మన లైఫ్లో వచ్చిన సిచ్యువేషన్స్, ఆ టాటాయిస్ అనేది మన కోరిక. ఈ క్యారెక్టర్స్ అన్నీ మనలో ఉన్న మల్టీ పర్సనాలిటీస్. కొన్ని కేసెస్లో ఏదన్నా కావాలి అంటే సగం సగం ఉంటాం, సగం కావాలని ఉంటుంది, సగం వద్దని ఉంటుంది. ఆ డైలమాలో ఉండి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకులే రిస్క్, మనకెందుకని ఇష్టం ఉన్నా గివప్ చేసి వెళ్ళిపోతాం, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతాం. దానికి ఎక్స్క్యూజ్ లాగా మనం ట్రై చేస్తే ఈజీగా వస్తుండే అని చెప్పుకుంటూ బతికేస్తాం. ఇంకొన్ని సిచ్యువేషన్లో మనలో మనం స్ట్రగుల్ అవుతాం, ఆటేమో కావాలని, బ్రెయిన్ ఏమో వద్దని ఇంటర్నల్గా ఫైట్ చేసుకుంటూ మనది మనం ఉంటాం.
అలా కొన్ని కేసెస్లో మనది మనం ఫైట్ చేసుకొని లాస్ట్కి సాధించుకుంటాం. ఇంకొన్నేమో ఫైట్ చేసి రియలైజ్ అయ్యేలోపు ఇట్స్ లేట్, మన చేతిలో ఉండదు. కొన్ని ఎంత ట్రై చేసినా మన లైఫ్లో రాజిపెట్టి లేకపోతే మనకు దక్కదు. బట్ ట్రై చేస్తే అట్లీస్ట్ ట్రై చేసినామని సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అలాగే దక్కలేదు అనే రిగ్రెట్ కూడా ఉంటుంది. కానీ కొన్ని కేసెస్లో మనది మనకు క్లారిటీ ఉంటుంది, మన థాట్స్, ఇంటెన్షన్స్ అండ్ ఎమోషన్స్ యూనిటీగా ఉంటాయి. అప్పుడు ఏదైనా సరే చాలా ఈజీగా సాధించుకుంటాం. ఇట్స్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గెటింగ్ ఎ టార్టాయిస్, ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హార్మోనీ ఆఫ్ హార్ట్ అండ్ బ్రెయిన్.